సార్, చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే రీసెంట్గా మీరు ఎంతో బాగా అటాచ్ అయిన మీ కూతురు తాన్యా గారు అలా హఠాత్ మరణం చెందటం యాక్సిడెంట్లో, ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు, అసలు ఎలా జరిగింది సార్ ఆ ఇన్సిడెంట్? అది ఒక మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని, చిన్నప్పుడు ఫ్రెండ్, 50 ఇయర్స్ బర్త్డే సెలబ్రేట్ చేస్తే మొత్తం ఫ్యామిలీస్కి పిలిపించినారు. హైటెక్ సిటీలో ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నాం. 12:30కి ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్ రోడ్ మీద యాక్సిడెంట్ అయింది మా పాప తానియా. నైట్ 12 o'clock సార్? నైట్ మాకు ఫోన్ వస్తుంది, 12:05కి యాక్సిడెంట్ అయింది. ఓకే, 12:30కి మాకు ఫోన్ వస్తుంది, ఏం చెప్తారు, ఎయిర్పోర్ట్లో యాక్సిడెంట్ అయింది అండ్ ఉస్మానియాకి షిఫ్ట్ చేస్తాం. ఎప్పుడు నాకు ఆ ఫోన్లో ఎయిర్పోర్ట్ రోడ్ మీద యాక్సిడెంట్ అయింది, ఉస్మానియాకి షిఫ్ట్ చేస్తున్నామని చెప్తేనే అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఆ ఏరియాలో ఏదైనా క్రిటికల్ ఎవరైనా చనిపోతేనే ఉస్మానియా తీసుకుపోతారు, ఈ సైడ్లో అయితే గాంధీ తీసుకుపోతారు. రాజకీయంలో అంతా మనకు తెలుసు. ఎట్లా ఉస్మానియా చెప్తేనే నాకు అర్థమైంది సంథింగ్ ఫేటల్ అయిపోయింది, సంథింగ్ డిజాస్టర్ అయిపోయింది. 15 మినిట్స్ తర్వాత నా చిన్న తమ్ముడు ఫోన్ వచ్చింది, ఎవరైనా పక్కా ఉన్నారన్నా? ఎవరు లేరు, నా భార్య ఉన్నది, చెప్పు తానియా నో మోర్ అన్నా. తానియా చనిపోయింది అన్న. ఎట్లా అయింది? ఆ రూఫ్ టాప్ ఓపెన్ ఉన్నది, ఆ ఎవరు వాళ్ళ ఫ్రెండ్ నడిపిస్తున్నాడు బండి, కొత్త బండి తీసుకున్నాడని మా పాపకి కూసోపెట్టినాడు. మా పాప ఫ్రెండ్ ఇంకా ఒక అమ్మాయి ఉన్నది దివ్య, ఆయన కూసోపెట్టినాడు. ఈ ఫాల్తున కొడుకు మిర్జా, ఆ బవర్చి హోటల్ ఓనర్ కొడుకు, వీళ్ళ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ తీసుకొని ఎయిర్పోర్ట్ దాకా తీసుకువస్తప్పుడు వీడు ర్యాష్గా బండి నడిపించినాడు. ఆ i20 బండి, చిన్న బండి, ర్యాష్గా నడిపించి డివైడర్ మీద ఎక్కిపించినాడు. ఎక్కితేనే ఆ జర్క్తో 20 మీటర్స్ దాకా పల్టీలు కొట్టింది, దానిలో రూఫ్ టాప్ ఓపెన్ ఉన్నది. మన అమ్మాయి బయట వెళ్తే రోడ్ నెత్తికి తలిగింది, ఆన్ ద స్పాట్ షీ డైడ్, చనిపోయింది. అది స్టోరీ. మీకు మీ పాప తాన్యాకి ఎలాంటి అటాచ్మెంట్ ఉండేది సార్? ఎలాంటి ఎమోషన్స్ ఉండేది మీకు? ఇప్పుడు నాకు తానియా ఎట్లా అంటే, నేను స్టెప్ ఫాదర్ కానీ 23 ఇయర్స్, నాకు ఎప్పుడు పెళ్ళి అయింది అప్పుడు ఈ పాప 5 ఇయర్స్. ఎప్పుడు నాకు ఫెరోజ్ అంకిల్ చెప్పేది, కానీ ఏదైనా చేస్తే చాలా బ్రైట్ అమ్మాయి, స్కూలింగ్ టాపర్, కెనడాలో చదివింది, దాని తర్వాత బీబీఏ సింగపూర్లో కంప్లీట్ చేసింది. ఈ సెప్టెంబర్లో కంప్లీట్ చేసి మీరు రావాలి సింగపూర్, నేను అది క్యాప్ వేసుకుంటా, మీరు పక్కనే ఉండాలి, మమ్మ పక్కనే ఉండాలి, తప్పకుండా వస్తాం సింగపూర్ అన్నాం. దాని తర్వాత మా భార్య టాప్ మోస్ట్ బ్యూటీషియన్ ఆఫ్ సౌత్ ఇండియా లైలా ఖాన్, ఆమెతో మొత్తం మేకప్ నేర్చుకున్నది. ఎంత బ్యూటిఫుల్ మేకప్ చేస్తుంది అంటే ప్రతి ఒక్కరు తానియా కావాలి. ఎవ్రీ మంత్ ఫ్రమ్ పాస్ట్ 6 మంత్స్ నెలకు ఒక 3 లక్షల నుంచి 5 లక్షల దాకా సంపాదించుకుంటున్నది. అండ్ దాని తర్వాత పెళ్లి సంబంధం కూడా వచ్చింది అమెరికా నుంచి. 6 మంత్స్ తర్వాత పెళ్లి చేసుకుంటా, అమ్మ మీ ఇష్టంతో పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. నాతో ఎట్లా ఉంటుంది అంటే ఒక ఫ్రెండ్ లాగా, ఏదైనా డ్రెస్ కొనాలి అంటే నాకు చూపిస్తుంది, చెప్పు, షూస్ కొనాలంటే చెప్పు, ఏదైనా అన్నం తినాలంటే మీరు చెప్పాలి. సో ప్రతి దానిలో నాకు ఇన్క్లూజివ్, నేను ముందు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే, కానీ ఫెరోజ్ అంకెల్ చెప్తుంది నేను కూడా తానియా. చనిపోయినప్పుడు ప్రతి ఒక్క సోషల్ మీడియా, ప్రతి ఒక్క న్యూస్ పేపర్, ఫెరోజ్ ఖాన్ డాటర్ చనిపోయిన తర్వాత అంకుల్ నుంచి నైనా చేసేసింది, బతికి ఉన్నప్పుడు దాకా అంకుల్, చనిపోయిన తర్వాత నాన్న అయిపోయినా. అందరికంటే లైఫ్లో పెద్ద భోజం, హెవియెస్ట్ వెయిట్ ఒక ఫాదర్కి, ఒక మదర్కి, ఒక చైల్డ్
सचते आ अर्थि की तीसको पोतपुड़ दान कंटे पेद्दा भारम जीवितम्लो एम उंडदु नेन एट्लनो गट्टी मंची वच्ची मी दगर याला कूसुना कानी ना भार्या वक्कटे कूतुरु 23 इयर्स मोत्तम ना भार्या प्राणम कूतुर्लो आ कूतुर लेदु इप्पुडु सो ना भार्या टोटल मैड अयिपोयिंदि నేను మొత్తం లోకంకి సంలయం చేస్తా కానీ ఇంటికి పోతే నా భార్యకి చూడలేకపోతున్నా సో నా భార్య అడుగుతున్నది నా క్వశ్చన్ జీవితంలో నేను ఎప్పుడూ ఒక తప్పు పని చేయలేదు అందరికీ హెల్ప్ చేసిన దేవుడు నాకు ఈ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చాడు లోకంలో అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఉన్నాయి ఈ క్వశ్చన్కి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు నా దగ్గర కూడా లేదు కానీ ముందుకి పోవాలి చెప్పిన నా భార్యకి భార్య సొంత డబ్బులతో హై విజన్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టింది 6 మంత్స్ ముందునే ఓకే దానిలో 44 అమ్మాయిలకు సొంత డబ్బులతో ఎడ్యుకేషన్ ఇస్తుంది నేను రిక్వెస్ట్ చేసినా నా భార్యకి ఆ హై విజన్ పేరు తీసేయి తానియా విజన్ పెట్టు 44 ఇలా చదువుపిస్తున్నాం మనమందరం ఇన్వాల్వ్ అయిదాం అండ్ తానియాకి సెలబ్రేట్ చేద్దాం తానియా సావలేదు తానియా బతుకుతున్నది నువ్వు కంటిన్యూస్ ఇలా 44 చేస్తావా రే 400 చేయి 1000 చేయి 4000 చేయి ప్రతి ఒక పాపలో తానియాకి చూడు లైలా అని చెప్తుంటే ఒక 20% 25% బయట వస్తుంది నేను అందరికీ చెప్పిన లేలాకు బయట తీసుకురావాలి అంటే ఈ అసోసియేషన్లో ఈ ఆర్గనైజేషన్లో అందరు ఇన్వాల్వ్ కావాలి ఎంతోమంది పిల్లలకి సత్పిస్తాం తానియాకి సెలబ్రేట్ చేద్దాం అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి పిలిపించి ఏ రోజు 3 డేస్ తర్వాత సెరమనీ పెడితే వాళ్ళు ఒక్కటే మాట అన్నారు అన్ని మెరిట్లు చెప్పిన తర్వాత అన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత ఒక్కటే మాట చెప్పిన తానియా కోరిక ఒకటే మమ్మ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్ అని తానియా కోరిక సో నేను చెప్తున్నా తానియా అక్కడ వెళ్ళిపోయింది దేవుడి దగ్గర నువ్వు ఇక్కడ నారాజు ఉంటే లేలా తానియా కూడా నారాజు అయిపోతుంది ఆ పని మీద వచ్చింది చేసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి మన దగ్గర నుంచి పోయిన తర్వాత ఆ లోతుకి వేవే మందికి సత్పియాలి వేవే మందికి లైఫ్ చూపియాలి అని ఆ దేవుడు ఏదో నీకు సిగ్నల్ ఇస్తున్నాడు ఆ నెక్స్ట్ టాస్క్కి రెడీగా తానియా పైన నుంచి అదే చెప్తుంది నీకు అంటే అప్పుడు పాజిటివిటీ వస్తుంది సార్ ప్రపంచంలో కూడా గొప్ప గొప్ప ఫౌండేషన్స్ ఇలాంటి ఇన్సిడెంట్ మీద స్థాపించిన ఎన్నో ఉన్నాయి తప్పకుండా తానియా విజన్ అనే ఈ ఫౌండేషన్ చాలా పెద్దగా ఎదగాలని అనేకమైన ఆడపిల్లల భవిష్యత్తులు రూపుమార్పాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ కానీ అంత పెద్ద ఎమోషన్ని మీరైతే తట్టుకోగలుగుతున్నారు కానీ ఇంటి దగ్గర మేడం లైలా గారు కూడా ఎలా ఉంటున్నారో నాకు తెలియదు కానీ ఇలా ఈ ర్యాష్ డ్రైవింగ్ చేసి 120 స్పీడ్లో ఉన్న ఈ అబ్బాయికి ఎలాంటి గుణపాఠం చెప్పారు కేసు బుక్ చేపించేసిన ర్యాష్ డ్రైవింగ్ 304A దానిలో 2 ఇయర్స్ శిక్ష ఉన్నది 100% ఏం కాలేదా సార్ వాడికి వాడికి ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి వాడికి ఇంటర్నల్ ఇంజురీస్ అయినాయి వెనక ఉన్న పాప కూడా సేమ్ ఇంటర్నల్ ఇంజురీస్ అయినాయి సో ఇది లాంగ్ డ్రైవ్ లాగా వెళ్ళి జరిగిన నో ఆవిడ కార్ కొనుక్కున్నాడని డ్రైవ్ మీద తీసుకుపోయినాడు ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ఒక అడ్డలాగా తయారైంది కింద ఎయిర్పోర్ట్ మీరు పోతే అక్కడ 24 అవర్స్ పబ్ ఓపెన్ ఉన్నది ఆ మొన్ననే రేవంత్ రెడ్డి బంద్ చేపించినాడు ఆ పబ్ సో మొత్తం సిటీలో పబ్లు బంద్ అయితే అందరు అక్కడ ఎయిర్పోర్ట్కు పోయేది
కొట్లాటలు కొట్లాటలు కొట్లాటలు. రేవంత్ రెడ్డి కమిషనర్కు ఫోన్ చేసి ఈ పబ్ ఎందుకు 6 గంటల దాకా ఖుల్లా ఉంటుంది, బంద్ చెప్పి అని రేవంత్ రెడ్డి బంద్ చేపించిన ఆ పబ్. ఎయిర్పోర్ట్లో పబ్ ఉన్నది, ఆ ఎయిర్పోర్ట్లో ఫుడ్ జాయింట్స్ ఉన్నాయి, అది యాక్చువల్లీ ప్యాసింజర్స్కి ఓపెన్ ఉన్నది, కానీ మొత్తం సిటీలో యంగ్స్టర్స్ అక్కడనే పోతారు. సో నెక్స్ట్ వారం 10 రోజుల తర్వాత, ఎందుకంటే రేవంత్ రెడ్డి అక్కడ బిజీ అయిపోయినాడు నల్గొండలో మున్గోడ్లో, లేకుంటే ఎయిర్పోర్ట్ దగ్గర ధర్నా చేయాలని మా ప్లానింగ్. ఆ ప్లానింగ్లో రాత్రి పూట ఎవరైనా ఎంట్రీ వస్తే వాళ్ళు బోర్డింగ్ పాస్ చూపించాలి, బోర్డింగ్ పాస్ చూపిస్తేనే లోపల పంపించాలి, లేకుంటే వీళ్ళకు మొత్తం టైంపాస్ అవుతుంది. పొద్దుగాల నుంచి సాయంత్రం పండుకుంటారు, రాత్రి మొత్తం వచ్చి ఎయిర్పోర్ట్లో అడ్డా చేస్తున్నారు. సో ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత నేను పోయి పర్సనల్గా చూసిన ఏమైంది. అక్కడ చూస్తే ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఉన్నది, క్రిస్మస్ న్యూ ఇయర్ ఈవెంట్ ఎట్లా ఉంటుంది ఆ ఎయిర్పోర్ట్లో, అట్లా హంగామా ఉన్నది. అందర్ 20 ఇయర్స్, 18 ఇయర్స్, 21 ఇయర్స్ అక్కడనే ఉన్నారు అందరు. అక్కడనే సవ్వే, అక్కడనే కాఫీ, అక్కడనే పిజ్జా, అన్ని ఫాల్తు పనులు అవుతున్నాయి అక్కడ. సో దానికి స్టాప్ పెట్టాలి. సో తప్పకుండా తానియా యాక్సిడెంట్లో చనిపోయింది, కానీ అది సార్ జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అయినా కూడా మీరు వెళ్ళి ఆ అబ్బాయి మీద అటాక్ చేశారని వినిపించింది, ఎందుకు అలా చేయాల్సి? లేదు సార్, నేను నాకు నేను చెప్తున్నా, ఖుల్లా చెప్తున్నా, ఆ మిర్జాని వాడికి నేను కొట్టిన, నేను మీ ఛానల్ ముందు ఖుల్లా చెప్తున్నా, నేను వాడు కారులో ఉన్నాడని కొట్టిన. ఒకవేళ వీడు కారు నడిపిస్తున్నాడని నాకు తెలిసి ఉంటే 100% రివాల్వర్ తీసి షూట్ చేసేది. 100% వాడు కడుపులో కాదు కాళ్ళ మీద తప్పకుండా షూట్ చేసేది. కానీ నాకు అప్పుడు ఏమున్నది అంటే తాన్యా కార్ తీసుకుపోయింది, తాన్యా కార్ టాపులైంది, వీడు పక్క కూర్చున్నాడని నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ 3 అవర్స్ నాకు తెలిసింది. ఈ ఫాల్తు నా కొడుకు నడిపిస్తున్నాడు, వీడు ర్యాష్ డ్రైవింగ్ తీసుకొని మాటలు మాట్లాడుకుంటా, ఆ ర్యాష్ డ్రైవింగ్లో ఫోన్ తీసుకొని పాటలు పెట్టడానికి పోయినాడంట. ఆ డివైడర్ కొట్టి బండి 20 మినిటర్స్ దాకా మొత్తం టాపిల్ అయిపోయింది. ఈ స్టోరీ నాకు ఎవరు చెప్పినారు? అక్కడ ఉన్న వాచ్మెన్లు, అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాచ్మెన్లు, ఆ ఒక ఫంక్షన్ హాల్ ఉన్నది, ఆ వాళ్ళు వాచ్మెన్లు. వాళ్ళు ఊరుకుంటా వచ్చినారని పోతే మీ పాపకు అయింది అంట, వీడు ర్యాష్ డ్రైవింగ్ నడిపిస్తున్నాడు, ఇట్లా అయింది, ఇట్లా అయింది, ఇట్లా అయింది, మీ పాప కారులో నేను ఉన్నది, మేమే ఇట్లా కారుకి తీసినాం, ఆన్ ద స్పాట్ చనిపోయింది చెప్పినారు. సో ఇది ర్యాష్ డ్రైవింగ్ అండ్ దీనికి మెయిన్ రీజన్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్లో ఆ మొత్తం ఫుడ్ జాయింట్స్ 24/7 ఓపెన్ పెట్టి ప్యాసింజర్లు 5% వస్తున్నారు, 95% ఈ ఫాల్తుడా కొడుకులు అక్కడ పోతున్నారు. అండ్ అక్కడనే అవుతుంది డ్రామా. ఈ డ్రామాలో నేను పోయి చూస్తే మీరు నమ్మరు, 30% 20% గాంజా తాగుతున్నారు, మొత్తం తాగి ఉన్నారు. ఇది మన ఎయిర్పోర్ట్, దీనికి బయట పెడతాను. డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి అని అంటే ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఐటీస్ ఇలాంటివి చెప్తుంటూ పోతాం సార్. అలాంటి ఎయిర్పోర్ట్ దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఏం చేస్తుంది? అది అడగడానికి నాకు అవకాశం దొరకలేదు. వారం 10 రోజులు దొరుకుతుంది, అప్పుడు నేను నా స్టైల్లో అడుగుతాను.